ి చరిత్ర చెప్పిన కథ బొబ్బెలి కలం శ్రీ జీవి శ్రీనివాస్ గళం పప్పు భోగారావు అప్పటికే అలసి నురగలు కక్కుతున్న గుర్రం పరుగు ఆపి చుట్టూ చూశాడు దట్టమైన కీకారణ్యం గుబురు పొదలతో బాట కష్టతరంగా కనిపిస్తోంది ఎక్కడా అలికిడి లేదు భయంకరమైన నిశ్శబ్దం గుండెల్లో తెలియని గుబురు పుట్టిస్తోంది పక్కనుండి ఎండుటాకుల శబ్దం వినిపిస్తే కుడిచేయి అసంకల్పితంగానే ఒరలో ఉన్న కత్తి మీదకి వెళ్లిపోయింది చివాలన కళ్ళు తిప్పి చూశాడు పదడుగుల గిరినాగు సర్రన కదిలిపోతోంది తన జోలికి రానంతవరకు ఏ ప్రాణిని కూడా హింసించకూడదు అని నమ్మిన వ్యక్తి అవడం మూలాన ఆ సర్పరాజం పొదలమాటుకు వెళ్లే వరకు వేచి చూసి మరొకసారి ఆ ప్రాంతాన్నంతా చూసి పక్కనున్న సన్నని మార్గం గుండా గుర్రాన్ని ఉరికించి దూరంగా కనిపిస్తున్న పెద్ద చెట్టు నీడలోకి గుర్రాన్ని నడిపించాడు పక్కనే ఉన్న నీటికుంటలో గుర్రానికి నీళ్లు తాగించి చెట్టు నీడన విశ్రమించి అలసటగా కనుడు మూసుకున్నాడతను మూసుకున్న కనురెప్పల వెనుక గడిచిపోయిన కాలం ప్రత్యక్షమయ్యింది మారో మారో రాయుడప్ప భాయ్ చేతిలోని కత్తిని చక్రంలా తిప్పుతూ శత్రువుడు శిరస్థుని గాల్లో ఎగరవేస్తున్న నిర్వాణ రాయుడప్పని చూస్తూ మురిసిపోతున్నాడు గోల్కొండ ఫౌజదారు గుల్షానాబాద్ నవాబ్ షేర్ మహ్మద్ ఖాన్ కళింగసీమపై పోరులో వెంకటగిరి సంస్థాన వారసుడు నిర్వాణ రాయుడప్ప తనతో పాటుగా కళింగసీమకు విచ్చేసి ప్రతి అడుగులో తనకు బాసటగా నిలిచి తలలో నాలుగుగా నిలిచిన నిర్వాణ రాయడప్పని చూస్తూ ఉంటే ఖాన్ గుండె అభిమానంతో ఉప్పొంగిపోతోంది కళింగసీమలో షేర్ మహమ్మద్ ఖాన్ పాలన సుస్థిరమైంది రాయిడప్పసాబ్ తమరు మా పట్ల చూపిన అభిమానంకు ప్రభుభక్తికి మెచ్చి పాదుషావారు మీకు రాజాం జాగీర్ను ఇస్తున్నారు స్వీకరించండి సభలో పెదరాయుడిని ఉచితాసనంపై ఆసీనులు చేసి తలపై కిరీటం పెట్టి సత్కరించాడు ఖాన్ ముకుళిత హస్తాలతో లేచి నిలబడి తలవంచి నమస్కరించాడు రాయుడప్ప హుజూర్ నా మదికి తెలుసు ఈ జాగీర్ కేవలం నాపై అభిమానంతో మీరు బహుకిరుస్తున్నారని మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఆఖరి శ్వాస వరకు నిలుపుకుంటాను నిర్వాణ రాయుడప్ప ప్రతిన చూసి గుండెలకు హత్తుకున్నారు షేర్ఖాన్ చక్కని కట్టి తన రాజ్యానికి తన ప్రభువు ఖాన్ పేరు మీదుగా షేర్ పేరు సూచించేలా బెబ్బులి అనే పేరును పెట్టాడు నిర్వాణ రాయుడప్ప రెండు వందల ఎనిమిది గ్రామాలు డెబ్భై అగ్రహారాలతో విశాలమైన తన సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాజాం బెబ్బులి కవిటి సీతానగరం అనే భాగాలుగా చేసి ప్రజలకు మంచి పాలన అందించడమే జీవిత లక్ష్యంగా చేసిన పాలన చేస్తున్నారు అంతా సవ్యంగా ఉంది అనుకునే తరుణంలో తెలిసింది ఒక పిడుగులాంటి వార్త నిర్వాణ రాయడప్ప కుమారుడు లింగప్పకవు ప్రభు వేటక వెడలిన షేర్ ఖాన్ వారి కుమారుడిని ఎవరో బంధించారు కంగారుగా చెబుతున్న వేగు మాటలు వింటూనే కలవరపడ్డాడు లింగప్ప హుటాహుటిని వెళ్ళి షేర్ మహమ్మద్ ఖాన్ చెంత నిలిచాడు బిడ్డ దూరమైన బాధ షేర్ కళ్ళలో కనిపిస్తుంది కంటి కింద నల్లని చారలతో సింహనాదం చేసే పలుకు మూగబోయి సర్వం కోల్పోయి దిగాలుగా ఉన్న షేర్ ఖాన్ చూడగానే కనుకొనలలో బాధాశ్రువులు మేమున్నా ఉన్నాయి లింగప్పలో హుజూర్ మీరు దిగులు చెందవద్దు మేమందరము ఎంతమంది ఉన్నా మెరబేట సాటి రారు కదా ఎన్ని దేశాలు చూశాను ఎన్ని యుద్ధాలు చేశాను ఎంతోమంది వీరాధివీరులు నాకు దాసోహమయ్యారు కానీ బిడ్డ దూరమై ఇన్ని దినాలైనా కనీసం ఆచుకీ కూడా కనిపెట్టలేని అసమర్థుడినయ్యాను కంపిస్తున్న షేర్ మాటలు వింటూ అందరి హృదయాలు మౌనంగా రోధించసాగాయి ఎందులకి రాజ్యం కన్నబిడ్డనే కాపాడలేని నేను ఇక ప్రజల సంరక్షణ ఎలా చేయగలను వద్దు వద్దు నాకు ఈ పదవి వద్దు రాజ్యము వద్దు అసలు ఈ జీవితమే వద్దు అల్లా వద్దకు చేరుకుంటాను ఒక్కసారిగా వేదన బయటపడి రోధించసాగాడు షేర్ ఖాన్ ఆవేదన ముంచెత్తగా ఆవేశం కమ్ముకోగా వరలోని కరవాలని చేతబోని హుజూర్ మీకు మాట ఇస్తున్నాను యువరాజు ఎక్కడ క్షేమంగా ఉన్నా తీసుకుని మీ సన్నిధిలో నిలబెట్టే బాధ్యత నాది లేని నా కట్టె తమరి కనబడుతుంది లింగప్ప తమరి ప్రతిభ మాకు తెలియంది కాదు మీరు క్షణికావేశంతో ఎటువంటి అవాంఛనీయ పని చేయకండి ప్రభు నాకు అనుమతి ఇవ్వండి యువరాజులు ఎక్కడ ఉన్నా గాలించి వారిని క్షేమంగా తెచ్చి మరలా తమరి వదనంలో సంతోషాన్ని చూస్తాను అల్లా భలాకరేగా మీకు సర్వాధికారాలు ఇస్తున్నాను వెళ్ళిరండి షేర్ ఖాన్ అనుమతితో గుండెల నిండా కర్తవ్యదీక్షతో కళింగసీమ అణువు గాలించసాగాడు కుర్రం చకిలింపుతో కనులు విప్పాడు లింగప్ప చెట్టు దగ్గర నుండి లేచి బయటకొచ్చి చూశాడు దూరంగా చెట్ల నుండి కొద్దిగా పొగ బయటకొస్తోంది ఈ కీకారణ్యంలో ఎవరో మనుష్యులున్నారు బహుశా ఏదైనా గిరిజనపల్లి కావచ్చు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం అనుకుని ముందు కురికించాడు లింగప్ప పొగ పెద్దదవుతూ ఉంటే పరిశీలనగా చూశాడు అక్కడ గ్రామ ఛాయలు కనపడలేదు ఓ ఆరు గుర్రాలు చెట్ల కట్టేసి ఉన్నాయి మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంటే సద్దు చేయకుండా గుర్రం దిగి చెట్టు కట్టేసి అడుగులో అడుగు వేసుకుంటూ గూబురు పొద మాటను దాగి ముందుకు చూశాడు మధ్యలో నెగడు వేసి ఏదో జంతువును కాల్చుతున్నారు ఇద్దరు వ్యక్తులు చెట్ల నీడలో చేరి కూర్చుని ఏవో చర్చిస్తున్నారు మరో ఐదుగురు వ్యక్తులు లింగప్పకు అర్థం కాలేదు మనసు ఇంకా ఎందుకు ఆందోళన చెందుతోందో మరొక్కసారి పరిశీలనగా చూశాడు కూర్చున్న వారికి చేరువులోనే కాళ్ళు చేతులు బంధించబడి స్పృహ లేకుండా కనిపించాడు యువరాజు ఒక్కసారిగా ఆవేశం పొంగి మెరుపులా కదలబోయాడు కానీ ఆలోచన బంధాలు వేసింది అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా తన కత్తికి బలవకుండా ఉండరు కానీ తను ఏమాత్రం తొందరపడినా యువరాజు ప్రాణాలకే ప్రమాదం యువరాజును సురక్షితంగా తీసుకుని వెళ్ళాలి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు పొదల మాటన పులిలా ఇంతలో వీపును ఏదో గుచ్చుకున్నట్లు అనిపించి వెనక్కి తిరగబోతుండగా కదిలితే తల తెగిపడుతుంది తీవ్రంగా వినిపించిన కరుకు స్వరాడికి కదలక అలాగే ఉండిపోయాడు లింగప్ప అలాగే ముందుకున్నాడు ఇంకా కత్తి తన వీపును గుచ్చుకునే ఉండడం చూసి మెల్లగా అడుగులు ముందుకు వేశాడు నెగడు ముందు తనను నిలబెట్టే లోపలనే చుట్టూ మరో నలుగురు కత్తులు దూసి వలయాకారంలో నిలబడ్డారు అంతవరకు వీపును కత్తి గుచ్చి ఉంచిన వ్యక్తి ముందుకొచ్చి ఎవరునవ్వు ఇక్కడికెందుకొచ్చావు కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ ఉరివాడు మీరెవరు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకున్నారు అతనెవరు ఎందుకు బంధించారు ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నావు నీకు సమాధానం కావాలా అంటూ కుడి చేతిని బిగించి లింగప్ప ముఖం మీదకి విసిరాడొకడు మెరుపులో వంగి లేస్తూనేవాడి పొట్టమీద ముష్టిఘాతం కురిపించాడు లింగప్ప భళ్ళును రక్తం కక్కుంటూ వెనక్కి విరుచుకు పడిపోయాడు అతను ఒక్క దెబ్బకే తమ వాడిని పడగొట్టిన ఇతడిని ఉపేక్షించకూడదని కత్తులు దూచారు అందరూ ఒకేసారి వరలోని కత్తిని మెరుపులా తీసి తన మెడను చూస్తున్న వాడి కత్తిని ఎగరగొట్టాడు లింగప్ప ఖణేల్ ఖణేల్ అనే శబ్దాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది ఒక్కడే ఉన్నాడు ఇక్కడే చంపేద్దాం అన్న కచ్చి వాళ్లలో ఆరుగురే ఉన్నారు ఎంతసేపు అన్న ఆత్మవిశ్వాసం లింగప్పలో కత్తులు మెరుపులు కురిస్తుంటే అర్థమైంది లింగప్పకు వీళ్ళు సామాన్యుల కారణి అరుపు లేకుండా పోరాడుతున్న వారిని మనసులోనే మెచ్చుకున్నాడు ఒకేసారి అందరూ తమ కత్తులతో లింగప్పపై దాడి చేయసాగారు అంతసేపు వారిని గాయాల పాలు చేసి బంధించడమే గురిగా ఉన్న లింగప్ప వారి తెగుంపునకు ఉలిక్కి పడ్డాడు సర్వశక్తులను బాహువులలోనికి తెచ్చుకుని మెరుపును గురిపించసాగాడు కరబాలంతో మనోనేత్రంలో దీనవదనంతో షేర్ మహమ్మద్ ఖాన్ కనపడేసరికి ఒక్కసారిగా చెలరేగిపోయాడు ఎదుటివారి తల ఎగరగొట్టడమే లక్ష్యంగా కత్తిని తిప్పసాగాడు కొద్దిసేపటికి వారందరూ విగత జీవులయ్యారు ఈ గందరగోళానికి స్పృహ వచ్చిన యువరాజు లింగప్పను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు నేలపై చెల్లా పడి ఉన్న అందరి దేహాలను మరొక్కసారి పరిశీలించి యువరాజు బంధనాలు విడిపించి తనతో పాటు గుర్రంపై కూర్చుండబెట్టి పడమడి దిక్కుకు బయలుదేరాడు లింగప్ప రెట్టించిన ఉత్సాహంతో యువరాజును చూస్తేనే పరుగు పరుగును వచ్చి ఆలింగనం చేసుకున్నాడు షేర్ మహమ్మద్ ఖాన్ జరిగినదంతా తెలుసుకున్నారు ప్రభువులు షహబాస్ లింగప్ప షహబాస్ మీపై మా మదిలో ఉన్న స్థానం ఇంకా పెరిగింది మీ శక్తి సామర్థ్యాలు తెలివితేటలు మరోసారి లోకానికి తెలిసాయి మీ సాహసం చరిత్రలో నిలిచిపోతుంది అంతా మీ అభిమానం హుజూర్ తమరు ఈ సాహస కార్యానికి సిద్ధమైనప్పుడే నాలో ఆశలు చిగురించాయి మరలా నా బేటాను క్షేమంగా చూడగలను అనే నమ్మకం పెరిగింది పితూరిదారుడు నాపై పగతో నా బేటాను బంధించగా మీ ప్రాణాలకు తెగించి మరీ నా బిడ్డను రక్షించారు అందుకు నజరానాగా పన్నెండు గ్రామాలను ఇస్తున్నాను స్వీకరించండి మహాప్రసాదం ప్రభూ రంగవాక అనే ప్రదేశంలో వారిని మట్టుబట్టి నా పరువు నిలిపినందుకు మీకు రంగరాయ బిరుదుతో సత్కరిస్తున్నాను ఈరోజు నుండి మీ పేరు లింగప్ప రంగరాయ ఆహా నా జన్మ ధన్యమైంది హుజూర్ బహుమతులు బిరుదుల కంటే మీ ప్రేమను నేను పొందగలిగాను ఇదే చాలు నాకు భలే రంగరాయ మీ వినయమే మీ వంశానికి రక్ష అదే ప్రజల పెన్నిధిగా మిమ్మల్ని నిలబెడుతుంది షేర్ మహమ్మద్ ఖాన్ వారికి జయహో లింగప్ప రంగరాయలకు జైహో షేర్ మహమ్మద్ ఖాన్ వారికి జయహో లింగప్ప రంగరాయలకు జైహో సభలో జై జయధ్వానాలు మిన్నెంటాయి శకం పదహారు వందల యాభై రెండులో స్థాపించబడిన బెబ్బులి సంస్థానం దినదినాభివృద్ధి సాధించింది ప్రజల పలుకుబడిలో బెబ్బులి బొబ్బిలిగా నామాంతరం చెంది పౌరుషానికి పేరు అయ్యింది తమ పెద్దల సాహసానికి ప్రతీక అయిన రంగరాయ బిరుదును ఆ వంశం వారందరూ తమ నామధేయం చివర ధరించడం ఆనవాయితీగా మారింది ఈ బొబ్బిలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉంది మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ బొబ్బిలి విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ నెల సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి